హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ టీం చెప్పడం చూస్తున్నాం. అలాగే అందుకుగానే ఆయన హెలికాప్టర్స్ లో సెక్యూరిటీ కూడా పెంచుకున్నారని చెప్పేసి వింటున్నాం. సో నిజంగా ప్రాణహాని ఉందా, ఎవరి దగ్గర నుంచి ఉంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ అన్నారు, వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో నమస్కారం సార్. సార్, జగన్ గారికి ప్రాణహాని ఉందని చెప్పేసి సెక్యూరిటీ కూడా పెంచడం చూస్తున్నాం, అటు ఇంటెలిజెన్స్ టీం కూడా చెప్పడం చూస్తున్నాం, ఉన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరి చెప్పారు. సో మరి ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, మరి సెక్యూరిటీ పెంచడం పైన మీ ఒపీనియన్ ఏంటి? నిజం మీ ఒపీనియన్ ఏంటి సార్? ఈ మొత్తం మీద ఒపీనియన్ అంటే నేను చెప్పాను కదా, ప్రతిది కూడా ప్రభుత్వ వెర్షన్ ఒకటి ఉంటుంది, సామాన్యుడు వెర్షన్ ఒకటి ఉంటుంది, దేనికి సంబంధం లేని వ్యక్తులు వెర్షన్ ఒకటి ఉంటుంది, అనలిస్టులు. సో ఇక్కడ అందరూ ప్రస్తుత నేపథ్యంలో అభిప్రాయపడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వం వాళ్ళది కాబట్టి ఈ మూలాన ఆయన సెక్యూరిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఒక వార్త. దీన్నే ఇంకొంతమంది విశదీకరించి చెప్పే అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారిలాగే ఏవైనా జరుగుతుందేమో, లేదంటే రాజశేఖర రెడ్డి గారికి అంత ఇదైనప్పుడు ప్రాబ్లం అయ్యింది, ఈయన కూడా అలాగే చేస్తున్నారు అన్నట్టు కూడా కొంతమంది కొన్ని వార్తలు చెప్తున్నారు. దానివల్ల కూడా ఈయనకి సెక్యూరిటీ పెరిగిందని ఒక వార్త. అంటే తండ్రి తగ్గ తనయుడు పరిపాలన విషయంలో రాజన్న రాజ్యాన్ని తీసుకొచ్చారు అన్నట్టు కూడా కొంతమంది కొన్ని ఛానల్స్ పెట్టి చూపించిన దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ వర్గాలు ఒకవేళ నేను చెప్పేది వాస్తవమయ్యి పెంచుకునేలాగా ఉంటే, మరి ముఖ్యమంత్రికే కేవలం ఎందుకు పెంచారు? గతంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంటెలిజెన్స్ విషయంలో ఇదే వచ్చింది, అంతా కోడే కూసింది, చాలామంది ఆయనకి థ్రెట్ ఉంది, చంపేస్తారంటున్నారన్న కూడా వార్తలు కూడా వచ్చాయి. మరి అప్పుడు ఏమైనా పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ కల్పించారా, ఇదే అంశం మీద ఎక్కడైనా ఇచ్చారా అంటే క్వశ్చన్ మార్క్. తర్వాత రీసెంట్గా షర్మిలా గారి విషయం వస్తే, షర్మిలా గారికి కూడా సొంత అన్నగారి మీదకే యాంటీగా వెళ్తుంది ఆవిడ, పార్టీ పరంగా రాజకీయాల పరంగా. సో అలాంటప్పుడు ఆవిడకి కూడా థ్రెట్ ఉండే అవకాశం ఉందని కూడా మనం కొన్ని వార్తలు చూసాం. మరి అలా చూసినప్పుడు ఆవిడకి ఏం చేశారు, ముగ్గురు నలుగురు ఉన్నది కాస్త నాలుగు నాలుగు ఉండేది ఇద్దరు ఇద్దరు చేసేసారంట. ఆ ఇద్దరు ఇద్దరు కూడా మరి ఒక్కొక్కరుగా చేసేసారని కూడా ఆవిడ ఆ మధ్యకాలంలో మీడియా ముఖంగా కూడా చెప్పారు ఆవిడ. మరి ఆవిడకి ఎందుకు తగ్గించారు? మరి ఇదే ఇంటెలిజెన్స్ ఆవిడకి ప్రాబ్లం. ఎందుకంటే ఆవిడ రావడం వల్ల ప్రధానంగా ఇబ్బంది పడేది వైసీపీ అని నా అభిప్రాయం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, పైగా ఆయన ఇమేజ్ని ఆయన స్టేచర్ని ఈవిడ క్యారీ చేస్తారుగా, ఆ లెగసీని ఈవిడ క్యారీ చేయగలదు కాబట్టి, అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉన్న ఓటు చీలిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈవిడికే కొద్దిగా ఇబ్బంది కలు పరిస్థితులు. ఎందుకంటే మరి లైఫ్ థ్రెట్ని కాకపోయినా ఈవిడ ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఈవిడపై రాళ్ళు దాడి చేయడం కానీ, ఈవిడ వెహికల్ని అడ్డుకోవడం కానీ ఇట్లా జరగవచ్చు, అది కూడా ఒక వన్ థ్రెటనింగే కదా. ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో ఉన్నప్పుడు కూడా ఆవిడకి కొన్ని దాడులు జరిగాయి ఆవిడ మీద, ఇలాంటి పరోక్ష దాడులు. తర్వాత ఆవిడ వాహన బస్సును దేనో తగలబెట్టారు, ఇట్లాంటి కూడా జరిగాయి కదా. అప్పుడు ప్రభుత్వంలో ఉన్న కొంతమంది కార్యకర్తలని వార్తలు వచ్చాయి, మరి ఎంతవరకు వాస్తవమో తెలియదు. సో ఇప్పుడు కూడా ఈవిడికి మరి థ్రెటనింగ్ ఉన్నట్టే కదా. మరి ఈవిడికి ఏమైనా భద్రత కల్పించారా, పెంచారా, లేదు ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఉంచారా అంటే క్వశ్చన్ మార్కే. సో ఇప్పుడు వీళ్ళు అంటే ఇవన్నిటిని బట్టి బేరీజ్ వేసుకొని చూస్తే ప్రభుత్వం వాళ్ళ వైపు ఉంది కాబట్టి వాళ్ళు పెంచుకున్నారేమో అని. మరోవైపు కొంతమంది ఏమంటారంటే, లేదు రాజశేఖర రెడ్డి గారికి ఎలాగే హెలికాప్టర్ ఎన్నప్పుడు జరిగింది, ఆ రాజశేఖర రెడ్డి గారికి అది జరిగిన తర్వాత సానుభూతి బాగా పెరిగింది, ఈయనకు కూడా ఏదో చిన్న చితక గతంలో కోడికత్తి లాంటి ప్లాన్ చేశారు, అలాంటి ప్లాన్ చేసి ఈయన ఇమేజ్ పెంచుకోవాలనుకుంటున్నారన్నది కూడా కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే గతంలో ప్రశాంత్ కిషోర్ గారు దానికి చేశారు, అది వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద దాడి చేయాలంటే ఏ స్థాయిలో దాడి చేస్తాడు, ఎంత పక్కాగా ప్లాన్ చేసుకొని చేస్తాడు, అలా కాకుండా చిన్న కోళ్ళు గీకే చిన్న కత్తి లాంటిది కోళ్ళు చంపేకి, కోడి చంపడం కూడా కొంచెం పెద్ద కత్తే వాడతాయేమో, దానికన్నా చిన్న కత్తి అది, అటువంటి వాటితో ప్రయత్నం చేశారు. ఇదంతా కొన్ని ఎన్నికల స్ట్రాటజీలో భాగం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ ఆ కోడికత్తి శ్రీనివాసు నిజంగా కుట్ర పని ఇలా చేసేవాడైతే వాడికి శిక్ష అయిన పడాలి, బెయిల్ మీద బయటికైనా రావాలి. మొన్న బెయిల్ మీద వచ్చాడు 5 ఏళ్ళ తర్వాత. ఈ 5 ఏళ్ళ వీళ్ళు ప్రభుత్వమేగా ఉంది,
ప్రతిదీ ఎవరెవరు ఏ తప్పులు చేశారో అని చెప్పి వెతికి వెతికి మరి అరెస్ట్ చేస్తున్నారు కదా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు కదా, ఆయన ఇన్నర్ రింగ్ రోడ్ విషయం చేశాడని, లేదంటే స్కిల్ డెవలప్మెంట్ చేశారని. మరి ఈయన ఎందుకు వదిలేశారు ఏ చర్యలు తీసుకోకుండా? ఇప్పుడు అడిగినప్పుడు ఏం డౌట్ వస్తుంది? ఇదంతా ఒక కట్టుకథ అన్నట్టుగా అనుమానం వస్తుందా లేదా? కట్టుకథ కాదో తెలియదు, అనుమానం అయితే వస్తుంది కదా. సో అలాగా ఇప్పుడు హెలికాప్టర్లను కల్పించడము, భద్రత పెంచడము, ఇలాంటివి కూడా ఈ స్ట్రాటజీలో భాగమే అన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ గారు గతంలో లాగా ఇప్పుడు అందులో లేరు. ఐపాక్ట్ ఏదైతే ఉందో సర్వే సంస్థ, అది స్ట్రాటజిక్ సంస్థ, దాంట్లో లేరు కాబట్టి ఇప్పుడు ఇంకో కొత్త రకం ఆ టీం వేరే వాళ్ళు ఉన్నా వాళ్ళు కూడా ఎట్లా ప్లాన్ చేసి చేస్తున్నారని కూడా వార్తలు ఉన్నాయి. అంటే ఇది కూడా ఒక రకంగా సానుభూతి పెంచుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డిని చంపేయబోతున్నారు, థ్రెట్నింగ్ ఉంది, అందువల్లే పెంచుకున్నారంటే ఓహో ఈ ప్రజలకు ఎంత మేలు చేస్తుంటే అటువంటి వ్యక్తిని చంపాలని చూస్తున్నారా అనే ఒక రకమైన ఆ యాంగిల్లో కూడా కొంత సానుభూతి వర్కౌట్ అవుతుంది కదా. మేబీ అలా కూడా అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఉంది, ఇంటెలిజెన్స్ వాళ్ళు, ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు చెప్పారు? మీరు చూసి అది ప్రెస్ మీట్ పెట్టారు ఇంటెలిజెన్స్ వాళ్ళు? ప్రెస్ మీట్ ఇప్పుడు ఇంటెలిజెన్స్కి ఆ రిపోర్ట్ వచ్చింది అని అంటే వెంటనే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటారు సీఎంకి, ఆయనకి చెప్పడమో లేదు డీజీపీకి ఆదేశాల మేరకు వెంటనే సెక్యూరిటీ చేంజ్ చేయడము మార్చడము అన్ని ఎక్కడికక్కడ ఏర్పాట్లు జరిగిపోతాయి. దానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు కదా, నిర్ణయాలు తీసేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు మరి షర్మిలా గారికి తీసేశారంటే ప్రెస్ మీట్ పెట్టి మరీ తీశారా సెక్యూరిటీని? కాదు కదా. సో ఇట్లా పెంచి దానికి ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు నాకు తెలిసి. మరి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఏం, మరి అది యాక్చువల్గా నిబంధనలో ఉందేమో మరి నాకు ఐడియా లేదు. సో అది ఎన్నికల స్ట్రాటజీలో రకరకాలుగా యూటిలైజ్ చేస్తారండి. ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళని వాళ్ళు ఏ విధంగా మన ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తే వర్కౌట్ అవుతుంది, ఏ సానుభూతి ఉంటే వర్కౌట్ అవుతుంది అని అన్ని రకాలుగా కూడా తెలియజెప్పే ప్రయత్నం ఉంటుంది. సో దాంట్లో భాగంగానే వాళ్ళు అన్నీ యూటిలైజ్ చేసుకుంటారు. ప్రభుత్వం వాళ్ళు ప్రజెంట్ ఉంది కాబట్టి ఎలక్షన్కి ఇంకా నోటిఫికేషన్ జారీ అవ్వలేదు కాబట్టి, కోడ్ అమల్లో లేదు కాబట్టి వాళ్ళ ఇష్టం ఏమైనా చేయొచ్చు. దాన్ని సానుభూతిగా మలుచుకోవచ్చు, దాన్ని ప్రతిపక్షాల కుట్రగా మలుచుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అట్లా ఉంటుంది. ఓకే, అంటే ప్రాణహాని ఉంది అని చెప్పడం కూడా ఒక ఎలక్షన్స్లో ఒక ప్రమోషన్స్లో భాగం అనుకోవచ్చా సార్? అంతే కదా, అదే నేను అంటున్నాను. ఇప్పుడు అరే ప్రాణహాని ఇంతకుముందే చెప్పాను, ప్రాణహాని ఉందనంటే అరే ఆయన ఎంత మంచి పథకాలు పెట్టి ఇలా చేస్తుంటే ఆయనకి సంపాదన చూస్తున్నారో చూడండి అమ్మా, మరి అందుకే ఆయనకి ఎంత ప్రాణహాని లేకపోతే ఎంత భద్రత పెంచుతాం, అటువంటి వాడు మీకు కావాలా వద్దా అంటాడు రేపు పొద్దున ఆ వైసీపీ అభ్యర్థి వచ్చి. అందుకే కావాలి, అన్న కోసం మేము ఏమైనా చేస్తాం, అన్న కోసం అవసరమైతే మేము ప్రైవేట్ సైన్యంగా కూడా వెళ్ళడానికి సిద్ధమే, ప్రైవేట్ సైన్యంగా కూడా వెళ్ళడానికి సిద్ధమే అనే ధోరణిలో కూడా కొంతమంది ఉంటారు. సో ఇది కూడా స్ట్రాటజీలో ఒక భాగమని నా అభిప్రాయం. ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అవడం వల్ల ఆయనకు ఒక్కసారిగా హైప్ పెరిగింది అనేది వాస్తవం. 37% ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ కాస్త 42-43 వెళ్ళిపోయింది అనేది వాస్తవం. అక్కడ సానుభూతి వర్కౌట్ అయ్యిందిగా. ఆ తర్వాత మనమే వార్తల్లో చూసాము, అరే చంద్రబాబు గారికి అరెస్ట్ చేయద్దు బాబు, అరెస్ట్ చేస్తే ఆయనకి ఇమేజ్ పెరిగిపోతుంది అని ఈ వైసీపీ ఎమ్మెల్యేలే చెప్పుకొచ్చారట. అంటే దాని అర్థం ఏంటి? అలాగని చంద్రబాబు కోరెళ్ళి నాకు అరెస్ట్ చేయమని చెప్తారు కదా, చెప్తారా, చెప్పరు కదా. అంటే అంటే వీళ్ళే ఆయనకి అంతవరకు టీడీపీ శ్రేణులన్నీ కూడా బాగా హైపర్ యాక్టివ్ అయిపోయాయి చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత. వీళ్ళు ఆ తర్వాత 4 ఖర్చుకున్నారు, అదొకమైన ఇది ప్లస్ అయింది కదా అక్కడ.